హలో, వెల్కమ్ టు ఫిలిం జల్సా, దిస్ ఇస్ శ్రద్ధ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో చాలా బిజీగా ఉన్నారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓజీ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వీర అభిమాని అయినటువంటి సుజిత్ గారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓజీ సినిమా పైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తోనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సమయం దొరికినప్పుడల్లా వెళ్ళి ఓజీ సినిమా షూటింగ్ని పూర్తి చేసే పనుల్లో ఉన్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక ఆల్మోస్ట్ ఓజీ సినిమా షూటింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి డైరెక్టర్ సుజిత్ మాటల్లో అయితే మనం వినడం అయితే జరిగింది. ఇక లేటెస్ట్గా అందిన అప్డేట్ ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా ఓజీ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారు లేని సీన్స్ అన్నింటినీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారట. ఇక కేవలం పవన్ కళ్యాణ్ గారు అలానే ఇమ్రాన్ హసీన్ గారి సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అలానే ఇమ్రాన్ హసీన్ గారి సీన్స్ని కూడా షూట్ కంప్లీట్ చేసేసుకొని థియేటర్స్లోకి ఓజీ సినిమాని తీసుకొస్తాము అని చెప్పేసి డైరెక్టర్ సుజిత్ అయితే చెప్పడం జరిగింది. ఇక ఓజీ సినిమా థియేట్రికల్ రైట్స్ దగ్గరకు వచ్చేస్తే మాత్రం ఏపీలో ఏకంగా 70 crores అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక తెలంగాణ దగ్గరకు వచ్చేస్తే తెలంగాణలో 46 crores అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక కర్ణాటక విషయానికి వచ్చేస్తే మాత్రం కర్ణాటకలో ఏకంగా బిజినెస్ క్లోజ్ అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎప్పుడూ లేనటువంటి హైప్ అయితే ఓజీ సినిమాతో క్రియేట్ అయిపోయింది అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది.